హిందువులు ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే జగన్నాథుడి రథయాత్ర ఈ రోజు ఒడిశాలోని పూరి క్షేత్రంలో ప్రారంభమైంది. కోవిడ్ కారణంగా గత రెండేళ్లుగా భక్తులు ఈ వేడుకల్లో ప్రత్యక్షంగా పాల్గొనలేకపోయారు. ఈసారి ప్రత్యక్షంగా పాల్గొనేందుకు అవకాశం కల్పించారు. దాంతో పూరి నగరం భక్త జనసంద్రాన్ని తలపిస్తోంది. రథయాత్రకు 15 లక్షల మంది భక్తులు హాజరైనట్టు అంచనా. రథయాత్ర నేపథ్యంలో తూర్పు కోస్తా రైల్వే 205 ప్రత్యేక రైళ్లు నడుపుతోంది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చే భక్తుల కోసం మరో 1000 బస్సులు కూడా నడుపుతున్నారు. తాగునీరు పారిశుద్ధ్య సౌకర్యాలు కల్పిస్తున్నారు. ఆనవాయితీ ప్రకారం జగన్నాథుడి సోదరుడు బలభద్రుడు సోదరి సుభద్రతో కలిసి గుండీచా మందిరానికి రథాల్లో చేరుకుంటున్నారు. పూరీ పట్టణానికి లక్షల మంది భక్తుల రాకతో కోలాహలం నెలకొన్నది. 5 అంచెల బందోబస్తు ఏర్పాటు చేశామని డీజీపీ సునీల్ బన్సాల్ తెలిపారు. రథయాత్రలో తొక్కిసలాటకు తావు లేకుండా బందోబస్తు ఏర్పాటు చేశామని తెలిపారు. ఈ ప్రాంతాన్ని నో ఫ్లయింగ్ జోన్ చేయాలని విమానాశ్రయ యంత్రానికి సూచించామన్నారు.